చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నిర్ణయంతో నెటిజన్లు మాత్రం గుర్రుగా ఉన్నారు. చాలా మంది సిఎస్కే చర్యను ఆత్మహత్య సదృశ్యమని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు 3 సంవత్సరాలు కాకుండా కేవలం 1 సంవత్సరం పాటు సారథిగా ఉంచుకోవాలని ఫ్రాంచైజీని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. ధోని ఈ సంవత్సరం ఐపీఎల్లో సిఎస్కేకి 4వ టైటిల్ని అందించాడు. అయితే ఇప్పటికే ధోనికి 40 ఏళ్లు నిండిపోయాయని, మరో 3 సీజన్లకు క్యాప్టెన్గా ఉంచాలనుకోవడం పెద్ద తప్పు అని భావిస్తున్నారు కొందరు నెటిజన్స్. బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ప్రకారం ఫ్రాంచైజీలు కేవలం 4 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అనుమతి ఉంది. నవంబర్ 30లోగా జట్లు తుది జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ధోని సిఎస్కేకి వద్దు అంటూ నెటిజన్స్ చేస్తోన్న రచ్చకు మిస్టర్ కూల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మీకేమైనా పిచ్చా అంటూ రిటర్న్ కామెంట్స్ చేస్తున్నారు.